కర్నూలు జిల్లా కుసిగిలో ఎస్బీఐ బ్యాంక్ ఎదుట పొదుపు మహిళలు బైఠాయించారు పొదుపు అప్పుకు జమ చేయమని ఎస్బీఐ బ్యాంక్ బీసీ పాయింట్ నిర్వాహకుడికి డబ్బులు ఇస్తే ఏడు వేల ఐదు వందలు మాత్రమే తమ ఖాతాకు వేసి మిగతా ఇరవై వేల రూపాయలు వేయకుండా మోసం చేశారని భాగ్యలక్ష్మి పొదుపు మహిళలు బ్యాంక్ అధికారుల ముందు వాపోయారు బీసీ పాయింట్ నిర్వాహకుడు నీలి నర్సింహులు చేసిన నిర్వాహకానికి తమ పొదుపు గ్రూపు మహిళల్లో తనను దోషిగా చూస్తున్నారని గ్రూపు సభ్యులకు సమాధానం చెప్పలేకపోతున్నామని ఓ పొదుపు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు బీసీ పాయింట్ నిర్వాహకుడికి కట్టిన రిసిప్ట్ కూడా ఉందని అన్నారు డబ్బులు తమ పొదుపు అప్పు ఖాతాకు జమ చేయాలని పొదుపు మహిళలు బ్యాంకు అధికారులను కోరారు దీంతో ఎస్బీఐ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ జోక్యం చేసుకుని సోమవారం బీసీ పాయింట్ నిర్వాహకుడిని పిలిపించి మీ డబ్బులను తిరిగి ఇప్పిస్తామని పొదుపు మహిళలకు సర్ది చెప్పారు ఇదిలా ఉండగా వీరితో పాటు మరో మూడు నాలుగు పొదుపు గ్రూపులకు సంబంధించిన డబ్బులను కూడా పొదుపు ఖాతాలకు జమ చేయకుండా లక్షలాది రూపాయలు పొదుపు మహిళల నుంచి కాజేశాడని బీసీ పాయింట్ నిర్వాహకుడు నీలి నర్సింహులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అందుకే నీలి నర్సింహులకు సంబంధించిన బీసీ పాయింట్ ఐడిని ఎస్బీఐ బ్యాంక్ అధికారులు లాక్ చేసి క్లోజ్ చేశారని విశ్వసనీయ సమాచారం